రాహుల్ గాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో సంకల్ప దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు జావేద్ పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అనంతరం దీక్ష చేపట్టిన వారితో విరమింపజేశారు. మనందరం రోడ్ల మీదకి వచ్చేసి ఇప్పుడు కూడా పని చేయకపోతే మనం ద్రోహం చేస్తాం వాళ్ళం అయిపోయి పార్టీకి. నాకు తెలిసి ఇప్పటి వరకు పార్టీలో అంటగట్టుకొని పార్టీకి మనం ఉన్నాము అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి మనం బయటికి చెప్పలేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నటువంటి అభిమానంతో ఇప్పుడున్నటువంటి పార్టీలు అనేక మంది అనేక రకాలుగా మనని కొందామనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకంగా భయపెట్టి తీసుకోవటము, ఏదన్నా మీకు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి తీసుకోవడం, ఇంకా అనేక రకాలుగా మభ్యపెట్టి మనల్ని ప్రభు ప్రలోభాలకు